जोहार वैएसआर राजशेखर रेड्डी गारिनी अभिमानिंचे प्रति गुंडेकु राजन्न बिड्ड शिरस्सु वंचि चेतुलु जोडिंचि मनस्फूर्तिगा नमस्करिंचुकुंटुंदि। नानगारु मन मध्य नुंचि वेल्लिपोयि इन्नि संवत्सरालु अय्यिंदि, अयिना मी अभिमानं చెక్కుచెదరలేదు। రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే ఇంత దూరం నా కోసం వచ్చారు, కృతజ్ఞులం, థ్యాంక్ యూ। రాజన్న సువర్ణ పరిపాలన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి రైతు ఒక రాజులాగా బ్రతికాడు, ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని కలలు కన్నాడు రాజన్న, ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి అనుకున్నాడు। పేదరికం అన్నది ఒక శాపమని, వాళ్ళకు అనారోగ్యం వస్తే అప్పుల పాలైపోతారని ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చాడు। ఇలాంటి ఎన్నో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు। అందుకే రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అని నా కోరిక। రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని నా నమ్మకం। ఈ ప్రక్రియలోనే ఇందులో భాగంగానే ఈ దిశగా చేసే పయనంలోనే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం। మీకు తెలిసినంత బాగా గ్రౌండ్ రియాలిటీస్ నాకు తెలియదు, మీ స్వస్థలాలలో మీరేం చూశారు, మీ సలహాలు మీ సూచనలు నాకు ఇవ్వండి। నేను మాట్లాడడానికి రాలేదు, మీరు చెప్తే వినడానికి వచ్చాను, మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి వచ్చాను। ప్రతి జిల్లాను కలవబోతున్నాం మళ్ళీ, అందుకే అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీస్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి దే విల్ నో ద గ్రౌండ్ రియాలిటీ। గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలని నేను అనుకున్నాను, వైఎస్ఆర్ గారి లేని లోటు తెలంగాణలో ఉందని నేను భావిస్తున్నాను। ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు గ్రౌండ్ రియాలిటీ? ఎందుకంటే ఇప్పుడు రాజన్న రాజ్యం లేదు, ఎందుకు లేదు, ఎందుకు రాకూడదు, అందుకు రాజన్న రాజ్యం తీసుకొస్తారా తెలంగాణలో? जोहार वैएसआर।